శ్రీ గురుభ్యో నమః శుభంభియాతు. వృశ్చిక రాశి వారికి 2018 ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గోచార దిశ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు, వృశ్చిక రాశికి వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు, ధనస్థానంలో శని గురుజులు కూర్చున్నారు, భాగ్యంలో రాహు కూర్చుంటే షష్ఠస్థానంలో శుక్రుడు, పంచమంలో బుధాదిత్య యోగం ఉంది. అదేవిధంగా కేతు తృతీయ స్థానంలో కూర్చున్నాడు. ఏ లెక్కన చూసినా వృశ్చిక రాశి వారికి ఉన్నది ఉన్నట్టుగా ప్రశాంతంగా ఉండి కొన్నాళ్ళ పాటు అలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ అనుకూలమైన వాతావరణం 15 రోజులు పడుకొస్తుంది. ఇదేదో బాగుంది కదా ఇందులో చేపడదాన్ని చూస్తే చేయగలుగుతుంది, అదేదో బాగుంది కదా అందులో ముందుకెళ్దాం అనుకుంటే అందులో అవకాశం ఉంది. అంటే ఒక 2-3 ప్రయత్నాలు చేస్తే కానీ ఒక సక్సెస్ కనపడానికి అవకాశం ఈ 15 రోజుల్లో కనిపించట్లే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అవసరం ఉంటుంది. కుటుంబ స్థానంలో శని పూజలు మేయుల్లో కూడా అంటే ఆలోచన విధానం కూడా కొంచెం మార్పులు రావడం, ఆలోచన కరెక్టా కాదని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమైపోతుంది వృషిక రాశి వారికి. ఇక్కడ వీళ్ళందరూ వృషిక రాశి వారు మాత్రం కనీసం నవంబర్ వరకు మంత్రమే శరణ్యం అనుకుంటూ మంత్ర సాధన చేయడం చాలా అవసరపడుతుంది. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ కల్లా గురు అన్నవాడు ఈ రాశిలో ప్రవేశించిన తర్వాత వీళ్ళు కొంత ఊపిరి పిలిచిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోపల మే 1 నుండి ఎప్పుడైతే కుజుడు అనేవాడు మకరంలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి కొంత బలం పెరుగుతుంది వీళ్ళకి. అంతవరకు మాత్రం అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన వాళ్ళ జోలికి పోవడము, చేసి కారి కోరి ఏమైనా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం ఇటువంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. చదువు విషయానికి వచ్చినప్పుడు కూడా ఎటువంటి దోషం ఉంది, చతుర్థ స్థానం బాగుంది, భాగ్య స్థానం కూడా బాగుంది. కాబట్టి ఏమి ప్రాబ్లం లేదు, చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అని ఒక చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే గురువు బలహీనంగా ఉండడం వలన గురుమంత్ర సాధన చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. దానివల్ల కొంతవరకు ముందుకు తీసుకెళ్ళే మార్గదర్శకుడు గురుడే కాబట్టి లగ్నానికి ధన పంచమాధిపతి వాడే కాబట్టి ఆ గురువు యొక్క మంత్ర సాధన చేయడం, గురు కటాక్షం పొందడానికి ప్రయత్నం చేయడం, గురువుకు సంబంధించిన గ్రహానికి సంబంధించిన దానాలు చేయడము, దానికి సంబంధించిన జపం చేయడము, ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓం నమో భగవతే దక్షిణామూర్తే మహ్యం మేధం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే సక్సెస్ కమ్ అయ్యే అవకాశం ఉంది అని మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వియాతు.